భిక్షపెట్టింది మొదట్లో కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జెండా నీడన రాజకీయ ఊనమాలు దిద్దిన నీ తండ్రికి అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నావంటే కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు కేసీఆర్ని రెండు చెంపలు వాయించి మా నాయన తప్పు చేసింది కాంగ్రెస్లో చేరి అందుకే రెండు చెంపలు వెలగొట్టినాను. కేసీఆర్ రెండు చెంపలు కేటీఆర్ పగలగొట్టి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కేటీఆర్ గారికి నేను సూచన చేస్తున్నా. రెండవది రాహుల్ గాంధీ గారు ఓటమి గురించి మాట్లాడుతారు, నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి రాజకీయ అరంగేట్రంలో మొదట శాసనసభకు ఓడిపోవడంతోనే ఆయన ప్రస్తావన మొదలైంది. సింగిల్ విండో డైరెక్టర్గా మొదలుడిపోయిండు, సిద్దిపేట శాసనసభ్యుడిగా రెండోసారి ఓడిపోయిండు కేసీఆర్ గారు రాజకీయాలలో. అసలు కేసీఆర్ గారి రాజకీయ ప్రస్థానమే ఓటములతో మొదలైంది. రెండవది అమేథీలో ఓడిపోతాడని వాయనాడుకు పారిపోయిండు అని రాహుల్ గాంధీ గారి గురించి కేటీఆర్ గారు మాట్లాడారు. నేను మళ్ళీ మూడో అంశం కూడా గుర్తు చేయదలుచుకున్నా. సిద్దిపేట ఎమ్మెల్యే నుంచి కరీంనగర్ పార్లమెంటుగా పారిపోయిండు. కరీంనగర్ పార్లమెంట్లో ప్రజలు తిరస్కరిస్తారు, ప్రజల చేతిలో చావు దెబ్బకు గురి కావాల్సి వస్తుందని పారిపోయి పాలమూరుకు వచ్చిండు. పాలమూరు ప్రజల్ని వంచిన తర్వాత మెదక్ పార్లమెంటుకు పారిపోయిండు. మెదక్ పార్లమెంటు ప్రజల యొక్క ఆకాంక్షలను బొందబెట్టిన తర్వాత గజ్వేల్ శాసనసభకు పారిపోయిండు కేసీఆర్ గారు. పారిపోవడానికి ఎవరైనా పట్టా ఉన్నది అని అంటే, డాక్టరేట్ ఉన్నదంటే, నమ్మించి నట్టేట ముంచి పిల్లి తావులు మార్చినట్టు తేపపోసారి చెట్టు మీద కొండెంగ దుంకినట్టు ఆ కొమ్మ మీద నుంచి ఈ కొమ్మ మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీదకి కొండెంగలు చెట్ల మీద ఎట్లా దుంకుతాయో కొండెంగలను ఆదర్శంగా తీసుకొని రాజకీయంగా సిద్దిపేట నుంచి కరీంనగర్, కరీంనగర్ నుంచి పాలమూరు, పాలమూరు నుంచి మెదక్, మెదక్ నుంచి గజ్వేల్ శాసనసభకు పారిపోయిన అత్యంత నీచమైన పారిపోవుడు చరిత్ర కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఉన్నది. ఈ విషయం కూడా కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ఎదురుగున్న వాళ్ళ అనే ముందు ఒక ఏళ్ళు అటువైపు చూపిస్తే నాలుగేళ్లు మన వైపు చూపిస్తాయన్న సామెతనే కాకుండా గురువింద గింజకు తెలియదు దాని కింద ఎంత నల్లగున్నదో అనేది పెద్దలు చెప్పారు. కేటీఆర్ గారు నీ కుటుంబ చరిత్ర, తాతల ముత్తాతల చరిత్ర ఒకవేళ నీకు తెలిసినా తెలియకపోయినా, ఎందుకంటే మీరు గ్రామాలలో పారిపోయిన వాళ్ళు కాబట్టి మీ అసలు గ్రామం వాళ్ళు ఒకవేళ నీకు అందుబాటులో లేక మీ కుటుంబ చరిత్ర ఒకవేళ చెప్పేటోళ్ళు దొరకకపోయినా, మీ నాయనతో కలిసి రాజకీయాలు చేసినోళ్ళు మీ నాయన పారిపోవడానికి ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నోళ్ళు చాలామంది బ్రతికే ఉన్నారు, ఎవరి దగ్గరికన్నా వెళ్ళి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క అత్యంత నీచమైన చరిత్ర గురించి నువ్వు అడిగితే వాళ్ళు చెప్తారు. అది విన్న తర్వాత కూడా నువ్వు గాంధీ కుటుంబం గురించి మాట్లాడాలనా లేదా నువ్వు ఒక్కసారి ఆలోచన చేయి. అదేవిధంగా పదే పదే గాంధీ కుటుంబానికి వీళ్ళు పోల్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. గాంధీ కుటుంబంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ గారు స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిషర్స్తో కొట్లాడి జవహర్ లాల్ నెహ్రూ గారు 10 సంవత్సరాలు కఠిన కారాగారం శిక్ష అనుభవించిండు. మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ సంవత్సరాల కొద్ది జైళ్లలో మగ్గి కేసులు కట్టుకొని బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తెచ్చారు. ఈ దేశ స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఈ దేశాన్ని ఒక బలిష్టమైన దేశంగా ప్రపంచం ముందు నిలబెట్టాలనుకున్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయంలో దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి విదేశీ శక్తులు కుట్ర చేస్తే బుల్లెట్ల తూటాలు, బుల్లెట్ల దాడికి గురయ్యి AK-47 తూటాలకు బలి అయ్యి తన చివరి రక్తం పొట్టు వరకు ఈ దేశం యొక్క అభ్యున్నతి కోసం
శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాణాలు అర్పించారు. అదే విధంగా ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్నప్పుడు రాజీవ్ గాంధీ గారు తన రక్త ప్రాణాలను ఈ దేశం కోసం అర్పించారు. శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు 1991 మే 21 నాడు రాహుల్ గాంధీ గారు రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమిచ్చి అందులో ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిని దేశానికి ప్రధానమంత్రిని చేసి సరళీకృత ఆర్థిక విధానాలను తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థలో ఇతర దేశాలతో పోటీ పడే విధంగా దేశాన్ని తీర్చిదిద్దిన పివి నరసింహారావు గారిని శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రధానమంత్రిగా నియమించారు. ఆర్థిక మేధావి అయిన మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నియమించి ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి పదం వైపు నడిపించారు. అదేవిధంగా రాష్ట్రపతుల విషయం నేను చెప్పాల్సిన అవసరమే లేదు. సామాన్యులను కూడా రాష్ట్రపతులుగా, ప్రధానమంత్రులుగా, కేంద్ర మంత్రులుగా, దామోదరం సంజీవ గారు లాంటి దళితులను ముఖ్యమంత్రులుగా, నిన్నగాక మొన్న పంజాబ్లో చెన్నీని ఒక దళితుని, పటియాల మహారాజు నుంచి ఒక చెన్నీని దళిత ముఖ్యమంత్రిని నియమించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాంగ్రెస్ పార్టీ గురించి మీ కుటుంబము మేము చెప్పకపోయినా దళితులను ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పకపోయినా లోక్సభ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే గారిని అక్కడి నుంచి లోక్సభలో ఓడిపోయి రాజ్యసభ నుంచి రాజ్యసభ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే గారిని దళితులను కాంగ్రెస్ పార్టీ నియమించింది. తెలంగాణలో వచ్చిన గెలిచిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ సిఎల్పి నాయకుడుగా ఒక దళితుని బట్టి విక్రమార్కని మేము సిఎల్పి నాయకుడిని చేస్తే దళితుని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా చూసి ఓర్వలేదు. మీరు మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సభలో పశువులాగా ఒక దళితుడు సిఎల్పి నాయకుడు ఉంటే ఓర్వలేక మీరు అందరినీ కూడా హోదా నుంచి తొలగించి కుట్రలు చేసిండ్రు. మీ పార్టీ దళితులు ముఖ్యమంత్రిని చేస్తానని మోసం చేసిన మీరు మీ పార్టీ చేయకపోతే చేయకపోయింది. కాంగ్రెస్ పార్టీ సిఎల్పి నాయకుడు ఒక దళితుని చేస్తే కూడా ఓర్వలేక ఆ దళితుణ్ణి దెబ్బతీయడానికి మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అత్యంత నీచమైన చరిత్ర మీది, మీ కుటుంబానిది. మీకు గాంధీ కుటుంబం గురించి, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడానికి అసలు అర్హత ఉందా? రాహుల్ గాంధీ గారు ఏ హోదాతో మాట్లాడింది అని అడుగుతాడు సన్నాసి. నువ్వు ఏ హోదాతో రాహుల్ గాంధీని విమర్శిస్తున్నావు? అసలు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నావు? తెలంగాణ ఉద్యమమే స్థానికంగా పుట్టిన వాళ్ళకు, స్థానికంగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. నువ్వు ఏ రకంగా అర్హుడు కాదు తెలంగాణలో. తెలంగాణలో నియమ నిబంధనల ప్రకారము, ముల్కీ నిబంధనల ప్రకారము, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారము గుంటూరు విజ్ఞాన్లో చదువుకున్న నీకు, పూనాలో చదువుకున్న నీకు, అమెరికాలో చదువుకున్న నీకు తెలంగాణలో చెప్రాసి పదవికి కూడా, చెప్రాసి నౌకరికి కూడా నీకు అర్హత లేదు. నీకున్న ఏకైక అర్హత నీ తండ్రి తెలంగాణ ప్రజల్ని మోసం చేసి, తప్పుడు వాగ్దానాలు చేసి ఆయన ముఖ్యమంత్రి అవ్వడంతో నువ్వు మంత్రి అయినావు. మరి నువ్వు నీ పార్టీ తరఫున నీకు మాట్లాడడానికి ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు ఏ అర్హతతో మాట్లాడిందంటే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము పార్లమెంట్ సభ్యులము. మా సహచర పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ గారు మా పార్టీ నాయకుడు. మేం ప్రతిపాదించిన వరంగల్ రైతు డిక్లరేషన్కి మద్దతుగా వారు ప్రసంగించారు, తీర్మానాలు ప్రవేశపెట్టింది. తెలంగాణ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధుల మేము, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను,
నిన్ను ఏ ప్రజలైతే ఓట్లేసి నెగ్గుతే నెగ్గించిందా నువ్వు చెప్పుకుంటున్నావో అదే ప్రజల చేత ఎన్నిక కాబడి ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానాలు మేము ప్రవేశపెడితే సహచర పార్లమెంట్ సభ్యుడిగా పార్టీ మాజీ అధ్యక్షుడిగా నేను అండగా నిలబడతా అని రాహుల్ గాంధీ గారు ముందుకు వచ్చారు మీ నాయన పోయి శరద్ పవార్ గారు కాళ్ళు పట్టుకోవచ్చు స్టాలిన్ గారు కడుపులో తలకాయ పెట్టొచ్చు మమతా బెనర్జీ గారి దగ్గరకు పోయి పొర్లూరు దండాలు పెట్టొచ్చు నవీన్ పట్నాయక్ దగ్గరకు పోయి గింగిరాలు తిరిగి రావచ్చు ఇదంతనేమో మీ చతురత మీ యొక్క రాజకీయ అపర చాణిక్య నీతి మాకెవరైనా మద్దతు పలకడానికి వస్తే ఆయనకున్న అర్హత ఏందని ఆయన అడిగేది అంటే అసలు ఏం మాట్లాడుతున్నారు ఒక పార్లమెంట్ సభ్యుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి వస్తే పొలిటికల్ టూరిస్ట్ అంటున్నావు రాహుల్ గాంధీ గారు తెలంగాణ పర్యటన పొలిటికల్ టూరిస్ట్ అంటే తెలంగాణ బిడ్డగా తెలంగాణ లోకల్ సెంటిమెంట్ను మాట్లాడే నువ్వు నీ తండ్రి ఏం గడ్డి తినడానికి బెంగాల్ పోయినరు ఏం గడ్డి తినడానికి ఒరిస్సాకు పోయినరు ఏం గడ్డి తినడానికి మీరు తమిళనాడుకు పోయినరు ఏ గాడిద పండ్లు తోమడానికి మీరు మహారాష్ట్ర పర్యటనకు పోయినరా నేను అడుగుతున్నా ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబట్ట జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడు వాళ్ళు పొలిటికల్ టూరిస్టులు అయితే మీరు వివిధ రాష్ట్రాలలో తిరుగుతున్నారు కదా మిమ్మల్ని కేసీఆర్ గారిని దేశ దిమ్మరి అని అనాలనా లేకపోతే బైరాగి అనాలనా ఏమనాలి కేసీఆర్ను కేటీఆర్ గారు నేను అడుగుతున్న బైరాగి అనాలనా దేశ దిమ్మరి అనాలనా మీరు ఇతర రాష్ట్రాలు తిరిగొచ్చి జాతీయ రాజకీయాలలో పెద్ద తెడ్డు దిప్పుతామని బయలుదేరారు కదా అదేమో మీ చతురతనా ఇతర రాష్ట్రాలలో ఎన్నిక కాబట్ట జాతీయ పార్టీ నాయకులు తెలంగాణకు వస్తే పొలిటికల్ టూరిస్టులా అచ్చం తరుణ్చుక్ భాష కేటీఆర్ మాట్లాడాడు వీళ్ళిద్దరు భాషను అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు అసలు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పార్లమెంట్ సభ్యుడు తెలంగాణకు వచ్చి ఇక్కడ రైతులకు అండగా నిలబడతా అంటే స్వాగతించాల్సింది పోయి మీరు ముగ్గురు ఒకే రకమైన భావజాలంతో ఒకే రకమైన భాషతోని కాంగ్రెస్ మీద దాడి చేస్తుందంటే పొగబెట్టంగానే కలుగులో ఉన్న ఎలుకలన్నీ బయటకు వచ్చినాయి ఇక పందికొక్కటే రావాల్సిన అవసరం ఉంది రేపో మాపో ఫామ్ హౌజ్ పందికొక్కు బయటకు వస్తుంది ఫామ్ హౌజ్ నుండి పందికొక్కు బయటకు వచ్చి మాట్లాడుతుండొచ్చు అని నేను అనుకుంటున్నా కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం 9 ప్రధానమైన అంశాలతో కూడుకున్న తీర్మానాలు ఏవైతే ఆమోదింపజేసుకున్నామో రైతు రుణమాఫీ కావచ్చు వడ్ల కొనుగోలు పండించిన పంటల గిట్టుబాటు ధరతో కొనుగోలు కావచ్చు ధరణి పోర్టల్ రద్దు కావచ్చు మిగతా కీలకమైన అంశాలు ఏవైతే మేము తీర్మానం చేసినామో దీంతో వీళ్ళ ముగ్గురికి భయమైపోయింది బీజేపీకి భయమైంది ఇన్ని రోజులు మేము రిమోట్తో తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినాం మా రిమోట్ను కాంగ్రెస్ పార్టీ గోడకేసి కొట్టేటట్టు ఉంది కాబట్టి తక్షణమే ఆ రిమోట్ను కాపాడే పని మీద బీజేపీ బయలుదేరింది బీజేపీని కాపాడే పనిలో ఉన్న పరోక్షంగా సహకరించే పనిలో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళని కాపాడే పనిలో బయటకు వచ్చి రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది టీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం వ్యూహాత్మకంగా ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి రాజకీయ ప్రయోజనాన్ని ఇంకొకరు కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బలహీనం చేయాలని కుట్ర చేస్తుండ్రో ప్రజలకు కళ్ళ కట్టినట్టుగా కనిపించింది ఈ వ్యవహారాలన్నింటిని కూడా తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు గమనిస్తూనే ఉన్నారు అందుకే రాహుల్ గాంధీ గారి 2 రోజుల పర్యటనను ఇక్కడి ప్రజలు విజయవంతం చేసిండ్రు చివరగా నిన్న రాహుల్ గాంధీ గారు ఆఖరి నిమిషంలో వారికి ఉన్న సమాచారం మేరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ బిడ్డల త్యాగాల పునాదుల మీద వాళ్ళ శవాలను మెట్లుగా మార్చుకొని ముఖ్యమంత్రి కుర్చీలో 8 సంవత్సరాల నుంచి
పదవి అనుభవిస్తుండో వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళని స్మరించుకోవడానికి అమరవీరుల స్తూపాన్ని ట్యాంక్ బండు ఒడ్డున కడతా అని చెప్పిండు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలైన మొండి గోడలు మిగిలినాయి. 62 కోట్లతో పని మొదలుపెట్టి 200 కోట్ల రూపాయలు ఖర్చయింది. దాదాపుగా 150 కోట్ల రూపాయలు అవినీతి అమరవీరుల స్తూప నిర్మాణంలో జరిగి దోపిడీకి పాల్పడ్డారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కాంట్రాక్టర్తో వాళ్ళు ఇచ్చే కమిషన్ల కక్కుర్తిపడి ఈ రోజు వరకు అమరవీరుల స్తూపాన్ని పూర్తి చేయలేదు. కల్లారా రాహుల్ గాంధీ గారు అమరవీరుల స్తూపాన్ని చూసి అక్కడ పనులను పరిశీలించి నాకు స్పష్టంగా చెప్పెళ్ళిండ్రు, సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమరవీరుల స్తూపాన్ని అద్భుతంగా పూర్తి చేసి ప్రపంచ పర్యాటకులు కానీ ఉద్యమ స్ఫూర్తిని పొందాలనుకున్న ఈ దేశం పక్క దేశాల నుంచి ఉద్యమ స్ఫూర్తిని పొందాలి అని అనుకునే వచ్చే వాళ్ళందరికీ నివాళులు అర్పించడానికి స్ఫూర్తి పొందడానికి ట్యాంక్ బండు ఒడ్డున నిర్మిస్తున్న అమరవీరుల స్తూపాన్ని 100 రోజుల్లో అక్కడ కూర్చేసుకొని కూర్చొని దాన్ని పూర్తి చేస్తాము. ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా తెలంగాణ బిడ్డల యొక్క త్యాగాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా అమరవీరుల స్తూపాన్ని పూర్తి చేస్తామని తెలంగాణ సమాజానికి భరోసా ఇవ్వమని రాహుల్ గాంధీ గారు తిరిగి బయలుదేరుతూ ఎయిర్పోర్ట్లో నాకు చెప్పి వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీ గారి మాటను ప్రజలకు నేను వివరిస్తున్నా. సంవత్సరంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపల అమరవీరుల స్తూపం దగ్గర కూర్చేసుకొని కూర్చుని దాన్ని పూర్తి చేస్తాము. అదేవిధంగా 62 కోట్ల టెండర్ పిలిచి ఎలాంటి అనుమతులు లేకుండా దోచుకున్న 150 కోట్ల రూపాయలను కక్కిస్తాము. క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెడతాము. ఎందుకంటే ఇది సెంటిమెంట్తో కూడుకున్నది. నువ్వు ఇరిగేషన్లనో మైనింగ్లనో ల్యాండ్లనో శాండ్లనో వైన్లనో ఇంకా దేంట్లోనే నువ్వు దోపిడీ చేస్తే తెలంగాణ ప్రజలు చూసి చూడకుండా ఉందరేమో నాకు తెలియదు. కానీ యాదగిరిగుట్ట పేరు మార్చి యాదాద్రి పేరు మీద 2000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన గుడి చిన్న వాన వస్తే కకాబికలం అయిపోయి కొట్టుకుపోయింది. భూకంపం వస్తే ఎట్లయితే భూములు పగిలిపోతాయో యాదగిరిగుట్ట దేవాలయం కూడా ఈరోజు కేసీఆర్ అవినీతికి బలి అయిపోయింది. కేసీఆర్ కుటుంబం యొక్క అవినీతి చీడకు ప్రజలందరూ యాదగిరి గుట్ట అని పిలుచుకునే నరసింహస్వామి కూడా కేసీఆర్ యొక్క కేటీఆర్ కుటుంబం యొక్క ధనదాహానికి బలి అయిపోయి అక్కడి పగుళ్ళు చూస్తే అంతకంటే ముందు రోజు భూకంపం వచ్చిన పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. అదేవిధంగా 60 సంవత్సరాల యొక్క ప్రజల ఆకాంక్షను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ప్రాణ త్యాగాలు చేసిన అమరవీర కుటుంబాలను తలుచుకోవడానికి ఏర్పాటు చేసిన అమరవీరు స్తూపంలో జరిగిన అవినీతి కక్కిస్తాము. ఇవి రెండు ప్రజల సెంటిమెంట్కు సంబంధించినవి. ఇంకెక్కడైనా వ్యాపార కోణంలో లావాదేవీలలో కమిషన్లు కొట్టినా మీరు సొమ్ములు సంపాదించుకున్నా ఈ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఏమన్నా క్షమిస్తుండ్రేమో, కానీ ఇవాళ ప్రజల సెంటిమెంట్ అయినా యాదగిరి గుట్టను అమరవీరుల స్తూపాన్ని కూడా మీరు వదల్లేదు. మీ దోపిడీకి బలైపోయింది. మీ అవినీతికి ఈ రెండు మొండి గోడలుగా, ఒకటి భూకంపం వస్తే ప్రకంపనలు ఎట్లయితే వచ్చి భూమి పగుళ్లకు లోనవుతుందో యాదగిరి గుట్ట, రెండు ఇట్లా కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ రెండింటి విషయంలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము. ఈ రెండిట్లలో ఈ కాంట్రాక్టర్లో కానీ నమూనాలో కానీ ఈ వ్యవహారంలో తెలంగాణ వాళ్ళని పెట్టుకుంటే మీ ఆర్థిక లావాదేవీలు బయట పెడతాయని ఎక్కడి నుంచో తెచ్చుకొని పెట్టుకొని దోపిడీకి పాల్పడ్డారు. కేసీఆర్ గారు నువ్వు ఆ రోజు చెప్పినావు, అవినీతికి పాల్పడితే కొడుకైనా బిడ్డ అయినా ఊచలు లెక్క పెట్టాల్సిందే అని. నేను ఈరోజు నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా, యాదగిరి గుట్ట విషయంలో అమరవీరుల స్తూపం విషయంలో నీ కొడుకు నీ కొడుకు వెంబడి ఉండే మిత్రులు అవినీతికి పాల్పడ్డారు నేను నిరూపిస్తా. నువ్వు విచారణకు ఆదేశించు, ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా. లేకపోతే గుడిని గుడిలో ఉండే లింగాన్ని అమరవీరుల శవాలను అమరవీరుల
ఆలోచనల గుర్తింపును కూడా నీ అవినీతికి బలైపోయిందని తెలంగాణ సమాజం పూర్తి స్థాయిలో విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఈ రెండింటి మీద విచారణకు ఆదేశించి కారకులైన అందరినీ శిక్షించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.